ప్రజల నుంచి పోతే ఏమైనా విజ్ఞప్తులు వస్తున్నాయా మాకు అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల గురించి, ఇవి కావాలి కేసీఆర్ ప్రభుత్వం నుంచి, లేకపోతే గతంలో ఉన్న అనుభవాలకు సంబంధించి అంటే వాళ్ళకి ఇంతకుముందు నెరవేర్చని హామీలను నెరవేర్చారని ఏమైనా చెప్తున్నారా? ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ కేసీఆర్ వచ్చిన తర్వాత 8 ఏళ్ల క్రితము ఎట్లా ఉన్నానో ఇప్పుడు ఎట్లా ఉన్నానో వాళ్ళు బేరేస్ వేసుకుంటున్నారు. ఇదివరకు ఇప్పుడు 8 ఏళ్ల క్రితం అసలు కరెంటు వస్తే, కరెంటు అసలు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందో తెలియదు. ఇప్పుడు 24 గంటలు కరెంటు మనకు వాళ్ళు కళ్ళారా చూస్తున్నారు. రైతు బంధువు, రైతు బీమా, అన్ని సంక్షేమ పథకాలు, పెన్షన్లు కావచ్చు, 200 పెన్షన్స్, 2000 పెన్షన్లు కావచ్చు, ఎన్ని సంక్షేమ పథకాలు, ముఖ్యమైనది ఫ్లోరేట్ సీట్స్. ఇక్కడ మరిగూడ మండలంలో బాగా ఈ మునుగోడు కాన్స్టిట్యూన్సీలో మరిగూడ మండలంలో మరీ ఎక్కువ కూడా ఫ్లోరోసిస్ ఉంది. ఆ ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం కేసీఆర్ గారు మొదటిసేపు మిషన్ భగీరథ ద్వారా మొదటిగా ఇక్కడే శంకుస్థాపన చేసి ఈ ప్రజలకి ఫస్ట్ మిషన్ భగీరథ, ఎందుకంటే ఈ నీళ్ళు తాగి పాపం అందరూ కూడా ఫ్లోరోసిస్ ఏదో ఒక నొప్పితోటి పోతున్నారు. ఇప్పుడు నేను డోర్ టు డోర్ పోతే కూడా దాదాపు ఏదో ఒక నొప్పి, కాళ్ళ నొప్పో కడుపు నొప్పో లేకపోతే ఇంకేదైనా జబ్బుతోటి పాపం బాధపడుతూ ఉన్నారు. ఇప్పటికీ ఆ ఏజ్ 40 ఏళ్ళ పైన వాళ్ళు ఇప్పటికి కూడా అప్పుడు పాత నీళ్ళు తాగిని ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారు. సో కేసీఆర్ గారు మాకు మిషన్ భగీరథ నీళ్ళు లేవడం మా ఇప్పుడు వచ్చే తరానికి, మా పిల్లలు, మా భవిష్యత్తును రూపుదే, వాళ్ళకి ఇట్లాంటి జబ్బులు రాకుండా, ఫ్లోరోసిస్ ఇబ్బంది పడకుండా నీళ్లు తెచ్చిన దేవుడు కేసీఆర్ గారు. కేసీఆర్ కేసు గెలిపించుకుంటాం. ఎందుకంటే ఆ రోజు మన రాజగోపాలరెడ్డి మాయ మాటలు చెప్పి చెక్కల రూపంలో ఇచ్చి అవి చేసి మాకు ఏదో మాయ చేసేసి అవి చేసి ఓట్లు వేసుకొని పోయి ఆయన అమ్ముడు పోయిండు. ఇక మేము వేరే పార్టీలను నమ్మం, ఓన్లీ టీఆర్ఎస్ పార్టీని కూసుకుంట్లో ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకొని మేము అభివృద్ధి చేసుకుంటాం. ఇంకా ఇక్కడేమన్నా మాకు ఇంకేమైనా రావాల్సినవి ఉంటే, సంక్షేమ పథకాలు ఉంటే, ఈ ప్రభుత్వం ఇంకా సంవత్సరం ఉంది కాబట్టి మేము చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మేము ప్రభుత్వం సైడ్ ఉండి, ప్రభుత్వానికి నడిపిస్తున్నది కేసీఆర్ గారు కాబట్టి టీఆర్ఎస్ ఆయన బలపరిచిన అభ్యర్థి కూసుకుంట్లో ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటామని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు.